ఏటంత అర్జెంటుగా రమ్మన్నారు ఏటే సీఎం అటు చూడు పురుషద్వేషి సమాజం అమ్మా అమ్మా ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు తప్పదు ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు పురుషుల్ని పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలస్వామి ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం ఏంటో ఆడవాళ్ళై పుట్టి ఇంతకి బరి తెగిస్తారా కమాన్ బయటికి రండి ఒక్కరాత్రి దేశంలో ఎడతా ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి బయటికి రండి మగాళ్ళంటే పడని ఈర నారి మళ్ళీ ఎవరో రండి మీ సంగతి తేల్చేస్తా ఈ సమాజం పెట్టింది మేమే ఏంటి ఏం చేస్తావు అంటే అది మరి ఇది ఓసారి లోపలికి రా మాట్లాడుకుందాం అదే ఎందుకు లోపలికి ఎందుకు అక్కర్లేదు ఏ అక్కర్లేదు పెట్టుకోండి ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు అందులో తప్పే ఉంది అది చేసే పని వస్తా ఇదిగో ఇదిగో అప్పస్వామి ఇట్లా నువ్వు కూడా యాసన ఒంటికి మంచిది ఏంటి ఆసనాలా ఇప్పుడు అక్కడ నాలుగు ఆసనాలు అయినాయి నన్ను నొగ్గేండి బాబు అప్పస్వామి గురువు గారు మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి ఇంతటా నా వల్ల కాదు నన్ను నొగ్గేయండి హనుమయ్య 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 పిలిచావా ఇంత ఆలస్యం చేసావేమిటయ్యా తిరుపతి కొండ పైన ఉండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం కాస్త ఆలస్యమైంది ఎందుకు ఎలా అరిచావు అయిపోయిందయ్యా సర్వనాశనం అయిపోయింది నా బతికిలా బెజవాడ బస్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే అదిగో అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూస్తుందో చూసావా దగ్గరికి వెళ్ళి చూసి వస్తానుండు బాగుంది రామయ్య నీకు సరైన జోడి ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది నాకు చిత్తచాంచల్యం కలిగించడానికే ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది ఏం చేయమంటావు హనుమయ్య నాకు కర్తవ్య బోధ చెయ్యి హే రామ అశ్యామ అవస్థాయాం త్వాం ప్రతిహేతవాక్యాన్ని కిం వక్తవ్యాన్ని మయాన జ్ఞాయతే వద్దు సంస్కృతం వద్దు శుభ్రంగా తెలుగులో చెప్పు ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య హనుమయ్య 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 ఇడియట్ ఏ కళ్ళు కనిపించడం లేదా డ్రైవింగ్ నేర్చుకుంటుంటే గ్రౌండ్ లో నేర్చుకో ఇలా రోడ్డు మీద కాదు డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు అన్కల్చర్డ్ బ్రూట్ సన్యాసి ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్ సోదరులారా ఈ మైక్ ఇంత కోస్తానంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనం చెప్తాను అఖిల భారత స్త్రీ దేశీ సమాజ స్థాపక అధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను అయ్యా దయచేయండి భార్య బాధితులారా అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి మీ వెనకాల మేమున్నాం అలిగిన రోజుల్లో
నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామరక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనుకలు పరీక్షించి మగకోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగొర్రిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. కంటికి ఇంపుగా అందాన్ని చూస్తూ నోటికి రిచిగా భోజనం చేయాలంటే రండి మా ఆడాల హోటల్కే రండి. ముసలి ముత్తకు వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాల హోటల్ ప్రోత్సహించండి. రండి, స్వాగతం, సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే, అయినా మీకేం భయం? వెళ్ళండి. రామారావు గారు, స్త్రీలు మన శత్రువులు, మన పాలిట రాక్షసులని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే. ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటాను. ఆయన పాటించడానికి కాదు. ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను, ఆ శ్రాద్ధాలను ఆ బోర్డు తీసి అవతల పారేయండి.